Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈనాడును చదవమని చెబుతున్న సాక్షి. ఎందుకిలా అంటే, సాక్షిలో ఖండన వార్తలు చదివిన ప్రతి ఒక్కరికి అసలు ముందు రోజు ఈనాడులో ఏం వచ్చిందో చదవాలన్న కుతూహలం కలుగుతోంది. ప్రతిరోజు ఈ ఖండనలు చదవడం అలవాటైతే సాక్షి చందాదారులు కూడా ఈనాడు చందాదారులు కావడం ఖాయం. ఓవైపు ఆ పత్రికలు చదవద్దు, ఆ దుష్ట చతుష్టయం జోలికి పోవద్దు అంటూ సీఎం జగన్ బహిరంగ సభల్లో మొత్తుకుంటున్నా, సాక్షి మాత్రం వివరణలిచ్చుకోవడానికి ఆసక్తి చూపించడం విశేషం. ఈనాడు రాతలు చంద్రబాబు చేతలు ఒకటే, కానీ చంద్రబాబును విమర్శించే క్రమంలో సాక్షి ఫోకస్ మొత్తం ఈనాడుపైకి మారిపోయింది. ఇక్కడ వ్యాపారంలో ఉన్న పోటీ మినహా మిగతాది ప్రజలకు అనవసరం. సీఎం జగన్ ప్రజలకు చేసిన మంచి చెప్పుకోవలసిన ఎన్నికల టైంలో 19 సీట్ల చంద్రబాబుని చూసి బలవంతుడు అనుకోవడం, అనుకూల మీడియా సహాయంతో ఏదో చేస్తాడని భయపడడం, పేపర్ నిండా ప్రతిపక్షాన్ని నింపేసి తూర్పార బట్టడం కాస్త విచిత్రంగా తోస్తోంది. ఈనాడు నిజంగానే బురద జల్లుతోంది అనుకుంటే దానిని కడుక్కోవడానికే అధికార పక్షానికి, అధికార పార్టీ అనుకూల మీడియాకి టైం సరిపోతోంది. ఎన్నికల సమయం దగ్గర పడే నాటికి ఈ పేపర్ యుద్ధం ఏ స్థాయికి వెళుతుందో చూడాలి.